కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ సహా పదమూడు దేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రాలేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకుని రావటానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది గురువారం నుంచి అంటే ఈ నెల ఏడవ తేదీ నుంచి దీనికి సంబంధించిన పనులు ఆరంభం కాబోతున్నాయి గల్ఫ్ సహా మొత్తం పదమూడు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనుంది తొలి దశలో పద్నాలుగు వేల మందిని స్వదేశానికి తరలించనుంది ఫిలిప్పీన్స్ సింగపూర్ బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ కింగ్డమ్ సౌదీ అరేబియా ఖతర్ అమెరికా ఓమన్ బెహ్రయి కువైట్లలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురానుంది దీనికి సంబంధించిన నాలుగు రోజుల కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఓ సమగ్ర షెడ్యూల్ను రూపొందించారు దీన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందజేశారు ఈ నెల ఏడవ తేదీన మొత్తం పది విమానాలు టేకాఫ్ తీసుకోబోతున్నాయి ఆయా దేశాల్లో చిక్కుకున్న వారిలో రెండు వేల మూడు వందల మందిని స్వదేశానికి తీసుకుని వస్తారు అబుదాబి టు కోచి దుబాయ్ టు కోచి దోహా టు కోచి లండన్ టు ముంబై సింగపూర్ టు ముంబై కౌలాలంపూర్ టు ఢిల్లీ శాన్ ఫ్రాన్సిస్కో టు ముంబై టు హైదరాబాద్ మనీలా టు అహ్మదాబాద్ ఢాకా టు శ్రీనగర్ మధ్య ఈ ప్రత్యేక విమానాలను నడిపించనున్నారు ఒక్కో విమానంలో రెండు వందల నుంచి రెండు వందల యాభై మందిని స్వదేశానికి తీసుకుని వస్తారు ఇలా తొలి విడతలో పద్నాలుగు వేల మందిని స్వదేశానికి తీసుకుని రావటానికి అవసరమైన ఏర్పాట్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది రాష్ట్రాల నుంచి కూడా జాబితాను తెప్పించుకునే పనిని ఇప్పటికే పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారనే విషయంపై పూర్తి సమాచారంతో కూడిన నివేదికను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి అందజేశాయి దీని ఆధారంగా కేంద్రం విడతల వారీగా భారతీయులను స్వస్థలాలకు చేర్చబోతోంది వారం రోజుల్లో తొలి విడత పూర్తి చేసిన తర్వాత మిగిలిన వారిని రప్పించటానికి రెండో విడతకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఆరంభిస్తోంది ఒకేసారి వేలాది మందిని తీసుకురావటం వల్ల క్వారంటైన్ ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే దశల వారీగా ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు భారత కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల నౌకాదర సహాయాన్ని కూడా తీసుకోనుంది గల్ఫ్ దేశాల్లో తీరప్రాంత నగరాల్లో నివసించే భారత కార్మికుల ను సముద్ర మార్గం గుండా తీసుకుని రావడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను సూచించినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఇంకా అందాల్సి ఉందని తెలుస్తోంది విదేశాంగ శాఖ నుంచి రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ సమాచారం అందిన తరువాతే దీనికి సంబంధించిన షెడ్యూల్ను రూపొందిస్తారని అంటున్నారు